హలో అండి, నేను మియానా గార్డెనింగ్ లక్ష్మి మాట్లాడుతున్నాను. ఈరోజు మన గార్డెన్లో మనం పుదీనాని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూపిస్తాను. అదేవిధంగా ఈ పుదీనా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆకలి లేని వాళ్లకు ఆకలిని కలిగిస్తుంది, కడుపులో నొప్పి లాంటివి ఏమైనా తగ్గిపోతాయి. నోరు రుచి లేని వాళ్ళకి నోరు రుచి వస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఈ పుదీనా పెంచుకోవడం కూడా చాలా ఈజీ. అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా చివరి వరకు చూడగలరు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇవాళ మనం చూద్దాం, నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఇది అందరికీ తెలిసిందే అయినా ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది పుదీనా మార్కెట్ నుండి ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు, కానీ తెచ్చుకున్న దీన్ని ఏం చేస్తారంటే ఇలా యూజ్ చేస్తారు. ఇంతవరకు తీసుకొని ఇది యూజ్ చేస్తారు, ఇది పడేస్తారు. అలా కాకుండా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు మార్కెట్ నుండి తెస్తారు కదా పుదీనా తెచ్చినప్పుడు. ఇలా రూట్స్ కూడా ఉంటాయి, గమనించండి మీరు. చాలా వరకు ఇంత పెద్దగా లేకపోయినా సరే ఇలా కొంచెం ఉన్నా సరే, ఇగో ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా రూట్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇంతవరకు కట్ చేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇలా కట్ చేసిన పుదీనా మీరు యూజ్ చేసుకోవచ్చు వంటల్లో. ఇలా చూడండి, మీరు మార్కెట్లో పుదీనాను సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, పుదీనా వేస్ట్ అవ్వదు. ఈ రూట్ కూడా మీరు వేస్ట్ చేసి పడేయకుండా దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను నేను. ఈ రకంగా ప్రయత్నిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఇంట్లో పుదీనాని ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా రూట్స్ ఉన్నాయి. పుదీనా వేస్ట్ అవ్వదు. ఈ మొదల్ని అనేది వేస్ట్ చేయకుండా మనం ఎలా చేయాలి, పుదీనా మొక్కల్ని మనం ఎలా పెంచుకోవచ్చు, మన కిచెన్లోకి సరిపడే అంత పుదీనాని మనం ఇంట్లోనే ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. చూసి వదిలేయకుండా మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇలా ప్రయత్నం చేయడం వల్ల ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. మనం ఇగో ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న పుదీనాని యథావిధిగా కిచెన్లో మనం ఇది వాడుకోవచ్చు. అలానే ఇది అందరూ మనకు తెలిసింది, అందరూ పడేస్తూ ఉంటారు. ఇలా పడేయకుండా ఇప్పుడు మనం వీటిని కుండీలో పెడదాం, చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఇప్పుడు రెండు స్క్వేర్ షేప్ పాట్స్ కుండీలు ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క దాంట్లో రెండు దోశలు అండి, ఇంత రెండు దోశల మట్టి సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ అవసరం లేదు, పెద్ద సైజు కుండీలు అవసరం లేదు, పెద్ద మట్టి అవసరం లేదు. సింపుల్గా చూపిస్తాను చూడండి, రూట్స్ చూస్తారా ఇంత రూట్. చూడండి, మీరు దగ్గరికి వెళ్ళి గమనించినట్లయితే రూట్స్ చూసారు కదా, ఇంత రూట్స్ ఉన్నా కూడా మనకి మొక్క అనేది పెరుగుతుంది అన్నమాట, బతుకుతుంది, పెరుగుతుంది. రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకే తెలియకుండా మనము ఇలా పెరిగే మొక్కల్ని పడేస్తున్నాము. ఇంత ఈజీగా మన ఇంట్లోకు సరిపడే పుదీనాని పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ. అయితే ఈ రూట్స్ అనేటివి ఇగో ఇందులో ఈ మట్టిలో దగ్గరికి వెళ్ళి చూడండి, అందులో మునిగేలాగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు, ఆటోమేటిక్ డైలీ వన్ టైం వాటర్ ఇస్తూ లైట్గా సన్లైట్ తగిలే ప్లేస్లో ఒక 2 డేస్ ఉంచండి. దాని తర్వాత ఎక్కువ సన్లైట్ తగిలే ప్లేస్లో ఉంచినా కూడా మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. చూడండి, ఈ కుండీలో కూడా పెడుతున్నాను నేను. రెండు దోశల మట్టి సరిపోతుంది,
పెద్దగా దీనికి ఆర్గానిక్ కారణం ఎరువులు అంటూ ఈ కంపోస్ట్ అంటూ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నార్మల్ సాయిల్ అయినా సరే చాలా బాగా వస్తుంది. పుదీనా ఎందుకంటే అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంటికి సరిపోయిన పుదీనాను మనం ఇంట్లో పెంచుకోవచ్చు. రెండు దోసెల మట్టితో ఈ పుదీనాను మనం ఇంట్లో పెంచుకోవచ్చు. పెద్ద ప్లేస్ అవసరం లేదు, ఓపెన్ ప్లేస్ లేదు మాకు అని బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న కుండీలో పెరుగుతాయి ఇవి. ఇప్పుడు చూడండి, మీరు దగ్గర నుండి చూడండి. ఈ రెండు కుండీలలో నేను ఈ రకంగా పెట్టాను. ఇది లైట్ సన్లైట్ తలిగే ప్లేస్లో పెట్టుకొని డైలీ వన్ టైం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. లైట్గా ఎక్కువ ఇవ్వద్దు. సో ఇలా చేస్తే మీకు పుదీనా అనేది చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది నేను అలా పెంచిన పుదీనా. ఇది చూడండి, అలానే పెంచిన పుదీనా. ఇది పుదీనాను పడేయకుండా ఈ రకంగా ఇందులో పెట్టాను. అది ఇలా వచ్చింది చూడండి. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, లోపల చూడండి. లోపల చూడండి, అన్నీ అలా తెంచినవే పడేయకుండా ఇందులో పెట్టడం వల్ల ప్రతి ప్లేస్లో ఇగో చిగుర్లు అనేటివి రావడం జరిగింది. ఇగో ఇక్కడ నుంచి చూడండి, మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఈ మొక్కకి చూడండి, దీనికి ఎన్ని పిలకలు అనేటివి వచ్చినాయి చూడండి. చూసారా, చూడండి, చూసారు కదా. మనం ఇక్కడ నుంచి ఇలా డిప్స్ ఇలా తీసేస్తే ఏంటంటే ఇక్కడే మళ్ళీ రెండు రావడం జరుగుతుంది అన్నమాట. ఇగో ఇలా రెండు రావడం అనేది జరుగుతుంది, అలా గుబురుగా పెరుగుతుంది. మీరు ఇది ఒక్కదాన్ని గమనించినట్టయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇలా స్ట్రేట్గా రాకుండా అలా ఇలా వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పుదీనాని మనం ఇంట్లోకి వాడినట్టు ఉంటుంది, వేస్ట్ చేయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్. థ్యాంక్ యూ.